కన్న తండ్రి కుమార్తెల గొంతు కోసి హత్యయత్నానికి పాల్పడిన దారుణ ఘటన చిట్టాపూర్లో చోటు చేసుకుంది. మహారాష్ట్రలోని నాందేడ్కు చెందిన మహమ్మద్ భార్య పిల్లలతో కలిసి 15 సంవత్సరాల క్రితం మిర్దోటి మండలం మోతి గ్రామానికి జీవనోపాధి కోసం వలస వచ్చాడు. మాంసం విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా కుటుంబ కలహాల వల్ల మహమ్మద్ మతిస్థిమితం కోల్పోయాడు. అప్పటి నుంచి కుటుంబంతో సహా దుబ్బాక మండలం చిట్టాపూర్లో నివాసముంటూ సైకోగా ప్రవర్తిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం ఉదయం మాంసం కోసే కత్తితో తన ముగ్గురు కుమార్తెలపై దాడి చేశారు. ఇద్దరి గొంతు కోసి హతమార్చేందుకు ప్రయత్నించారు. వెంటనే స్పందించిన అతని భార్య మహమ్మద్ ను నిలువరించి స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపు చేసే ప్రయత్నం చేయగా వారిపై కూడా దాడి చేశాడు. ఈ దాడిలో కానిస్టేబుల్ రాజు, రమేష్, రాజిరెడ్డిలకు గాయాలయ్యాయి. బాధితులను సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు వెల్లడించారు.